నమస్కారం ఆశాపర్ణానికి స్వాగతం ఇప్పుడు ఇంకొక తమాషా శ్లోకం చెబుతాను అనభ్యాసే విషం విద్య అంటే విద్యను అభ్యాసంలో ఉంచుకోకపోతే అది విషంగా మారుతుంది అంటే మన మనకే అర్థం కాకుండా పోతుంది మనం ఏం మాట్లాడుతున్నామో మనకు తెలియదు అంటే మనం మాట్లాడే మాటల్లో ఉపపత్తిని కోల్పోతాం ప్రమాణాన్ని కోల్పోతాం ఆ ప్రజెంటేషన్లో తేడా ఉంటుంది కాబట్టి ఎక్కడికి వెళ్ళినా అంటే ఉద్యోగంలోనో వ్యవహారంలోనో ఇరుగు ఎక్కడ ఎవరితో ఏం మాటలు మాట్లాడినా దాని వెనకాల తగిన విద్య ఉంటే విజ్ఞానం ఉంటే ఆ మాటే మరో రకంగా ఉంటుంది కాబట్టి అభ్యాసంలో ఉంచుకొని విద్య విషప్రాయంగా మారుతుంది ఉపయోగపడకుండా పోతుంది అంటే పరీక్షకి వెళ్ళే విద్యార్థికి సంవత్సరం అంతా చదువుకున్నది అంటే సంవత్సరంలో ఓసారి చదివేశాడు వచ్చేసింది మళ్ళీ సంవత్సరం దాకా పరీక్ష లేదు కదా అని చెప్పి ఈ సంవత్సరం అంతా అది మళ్ళీ ముట్టుకోకుండా ఉన్నాడు అనుకోండి అభ్యాసంలో పెట్టలేదనుకోండి అంటే ప్రాక్టీస్లో ఉంచుకోలేదనుకోండి అది మర్చిపోతాడు అవసరానికి గుర్తురాదు అందువల్ల అభ్యాసంలో లేని విద్య విషంతో సమానం అది మనకి ఎందుకు ఉపయోగపడదు అనభ్యాసే విషం విద్య అజీర్ణే భోజనం విషం అజీర్తితో ఉన్నవాడికి భోజనం విషంగా మారుతుంది అంటే అజీర్తి వ్యాధితో ఉన్నవాడు ఏం తిన్నా అది అరగదు అది రోగానికి కారణం అవుతుంది అరిగితే ఆహారం బలానికి కారణం అవుతుంది అదే అరగని ఆహారం అది రోగానికి కారణమై మనల్ని బలహీనులను చేసి మరింత రోగగ్రస్తులను చేస్తుంది కాబట్టి అజీర్ణంగా ఉన్నప్పుడు ఆహారమే విషమైపోతుంది అజీర్ణే భోజనం విషం అలాగే విషం సభ దరిద్రస్య దరిద్రుడికి సభ విషప్రాయంగా ఉంటుంది అంటే దరిద్రుడు అంటే అది భాషా దారిద్ర్యమో భావ దారిద్ర్యమో ధన దారిద్ర్యమో వస్త్ర దారిద్ర్యమో ఏ రకం దారిద్ర్యమైనా కావచ్చు మన దగ్గర లేమి అనేటువంటి ఉంటే ఏదైతే లేదో అది ఉన్న వాళ్ళలోకి పది మందిలోకి మనం వెళ్ళాలంటే మన మనస్సు మనకే బాధపడుతూ ఉంటుంది వెళ్ళలేము వెళ్ళినా రాణించలేము అక్కడ మాట్లాడలేము అక్కడ పది మంది మనని ఎలా చూసినప్పటికీ మనల్ని తక్కువ చేసి చూస్తున్నారేమో అన్న భావన మనల్ని పిండేస్తూ ఉంటుంది మనల్ని మనల్ని మనం తక్కువ చేసుకునేలా ఉంటుంది మన అవమానంతో మనం నలుగురిలోకి వెళ్ళలేకపోతాం అది మరింత ఇబ్బందికి కారణమవుతూ ఉంటుంది కాబట్టి విషం సభ దరిద్రస్య అది విషప్రాయంగా కనపడుతుంది ఆ సభ మనకి అబ్బా ఎందుకు వచ్చాను రా ఇక్కడికి అని కనిపించేలా మన మీద మనకే విరక్తి కలిగేలా తయారవుతుంది కాబట్టి అంటే దరిద్రుడు సభకి అయోగ్యుడు అని కాదు దాని అర్థం కానీ దారిద్ర్యంలో నేను ఉన్నాను అని అనుకోవడం సభలోకి వెళ్ళడానికి ఆటంకం అవుతూ ఉంటుంది కాబట్టి తన అవస్థ ఎలా ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకుని నలుగురిలోకి వెళితేనే ఆ గౌరవం దక్కుతుంది అలాగే విషం సభ దరిద్రస్య వృద్ధస్య తరుణి విషం అంటే వృద్ధునికి తరుణి తనకంటే చాలా తక్కువ వయసు ఉన్నటువంటి భార్య విషప్రాయంగా ఉంటుంది అంటే ఆనందాన్ని ఇవ్వదు ఆందోళనని కలిగిస్తుంది ప్రమాద సూచన అవుతుంది తనకి ఇబ్బంది ఆమెకు ఇబ్బంది కలిగిస్తూ ఉంటాడు అది నిజానికి నీతిగా అందుకని వివాహశ్చ వివాదస్య సమయోరేవ వివాహస్య వివాదస్య సమయోరేవ శోభత వివాహము వివాహశ్చ వివాదశ్చ వివాదమైన వివాహమైన సమయోరేవ సమంగా ఉన్న వాళ్ళకే శోభిస్తూ ఉంటుంది అంటే అలాగని కొంచెం ఒక మూడేళ్ళు ఐదేళ్ళు తేడా వరకు పర్వాలేదు మరీ చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళని మరీ పెద్దవాళ్ళకి ఇవ్వడం కరెక్ట్ కాదు పూర్వకాలంలో జరిగే అలాగా ఆనాడు చెల్లింది కానీ మరి వృద్ధశ తరుణి విషయం కనుక యోగ్యమైన స్త్రీ యోగ్యమైన భర్తను పొందితే ఆ దాంపత్యం ఆనందదాయకంగా ఉంటుంది వాళ్ళకి అలాగే వాళ్ళ వాళ్ళ ఇరుగు పొరుగులకి వాళ్ళ కుటుంబానికి బంధువులకి అందరికీ కూడా వీళ్ళు ఆదర్శంగా కనపడతారు కాబట్టి ఈ ఈ ఈ ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని మనం మనలో ఆ ప్రమాణాలను కనుక కలిగి ఉంటే ఆ వెళ్ళినవి అంటే అజీర్ణం కాకుండానే మితాహారంతో ఉంటే అది ఆరోగ్యంగా ఉంటుంది మనకి ఇలా ఆ సందర్భాన్ని మనం ఉపయోగించుకుంటూ ఉంటే మనకి ఆరోగ్యానికి మంచిది ఆనందంగా ఉండగలుగుతాం అని అంటూ నేటికి స్వస్తి నమస్కారం